విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పైప్లైన్ల కోసం తవ్విన గుంతలను వెంటనే పూడ్చాలని సిపిఐ ఆందోళన చేపట్టింది. నగరంలోని కనకమ్మ వీధిలో పైప్లైన్ల మరమ్మతుల కోసం తవ్విన గుంతలను వెంటనే పూడ్చాలని నాయకులు డిమాండ్ చేశారు. పైపుల గుంతల వల్ల నరకయాత్ర పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం వల్ల గుత్తేదారులు పనులు అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయారని సిపిఐ నేత కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలో 49 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, సాక్షాత్ మేయర్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఈ డివిజన్ 30 లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభించినటువంటి పైప్ లైన్ల యొక్క నిర్మాణం లీకేజ్ అవుతుంది కాబట్టి కొత్త లైన్ వేసేటటువంటి దానికోసం 30 లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభించినటువంటి పనులు కాంట్రాక్టర్ కి సకాలంలో నిధులు చెల్లించకపోవటం వలన గత 3 నెలలుగా ఈ ప్రాంత ప్రజలు నరకం చవి చూస్తా ఉన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే అంబులెన్స్ రాలేనటువంటి పరిస్థితి. మేయర్ గారు అలాగే ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం కాదు, ప్రజల సమస్యలు ముందు చూడమని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.